వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మాగపు అమ్మిరాజు జన్మదిన వేడుకలు రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో అమ్మిరాజు అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయనతో కేక్ కటింగ్ చేయించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మాగాపు అమ్మిరాజు నియోజకవర్గ స్థాయిలో ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగన్ అనే నేను రియల్ సర్వెంట్ ట్రస్ట్ ది అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ, తన జన్మదిన సందర్భంగా ప్రారంభించిన ఈ ట్రస్ట్ రామచంద్రపురం నియోజకవర్గ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కుల మత పార్టీలకు అతీతంగా నిజమైన సేవ అందించనున్నట్లు తెలిపారు. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా న్యాయ సహాయం, పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు మాగాపు అమ్మిరాజు తెలిపారు. లీగల్ సెల్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఉన్నాను. మరి ఎన్నో సంవత్సరాల పాటు, సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించి మరి అధికారంలోకి వచ్చి రమారమి 3 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి జగన్ గారు ఏదైతే ఉన్నారో పిలిపించారో, ఖచ్చితంగా అందరూ కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకోవాలి. పరిపాలన మీద ప్రజల యొక్క రెఫరెండం ఎలా ఉందో తెలుసుకుని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా మరి సవరించవలసినటువంటి బాధ్యత ప్రతి నాయకత్వం మీద ఉందని మరి ఆయన పిలుపునివ్వడం అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి రామచంద్రపురం నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి మరి ఎన్నో కష్టాలు పడి వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మరి గెలిపించుకోవడం ఎంత ముఖ్యమో, కష్టపడినటువంటి కార్యకర్తలుగా ఖచ్చితంగా మరి ఆ పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి, భవిష్యత్తులో దాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత హక్కు కూడా ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఏదైతే జగన్ గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయటిని ప్రజల్లోకి తీసుకెళ్లటం, స్థానికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు మరి ఈరోజు ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో పాటు గతంలో చేసాం మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తోటి, వాటినే కొనసాగిస్తూ మరి అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఇబ్బందిని కూడా పరిష్కరించే దిశగా, వాటి పరంగా ఏ రకమైన ఇబ్బందులైనా సరే వాటిని ఖచ్చితంగా అధిగమించి సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండడం కోసం ఈరోజు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి జగన్ అనే నేను రియల్ సోల్జర్స్ అని రియల్ సర్వెంట్స్ అని పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా ఆయన ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా అందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, గ్రౌండ్ లెవెల్ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది ఖచ్చితంగా కింద స్థాయిలోకి వెళ్ళి చూసి మరి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించవలసినటువంటి బాధ్యత మరి పార్టీలో ఉంటే అధికారంలోకి తీసుకొచ్చి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే మరి భవిష్యత్తులో అధికారాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, అలాగే ప్రజల్లో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలగజేయవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిరంతరం జగన్ గారికి ఒక శ్రామికుడిగా, ఒక సైనికుడిగా కూడా నియోజకవర్గంలో మరి అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎవరికి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా, ఎవరికి ఆరోగ్యపరంగా ఒక ఆసుపత్రిలో ఒక వైద్య సేవలు అందించవలసి వచ్చినా, ఎవరైనా అధికారులు ఏదైనా మరి వాళ్ళని వేధింపులకు కానీ మరి ఏ ఇతర కారణాల వల్లన్నా కానీ వాళ్ళకి న్యాయపరమైనటువంటి అంశమై ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా సరే ఖచ్చితంగా వాటిలన్నింటినీ అధిగమించి ప్రజల తరఫున నిరంతరం ప్రజల్లో ఉండాలనేటువంటి ఉద్దేశం, అదేవిధంగా భవిష్యత్తులో 24లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని నియోజకవర్గంలో అధికారంలోకి తీసుకురావడం జగన్ గారు ముఖ్యమంత్రి చేయడం జయంగా పనిచేస్తామని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. Thank you.
బాబు హలో ఎలా చూడండి.